అతనే మంచి మనిషి, శ్రేష్టమైన వాడు, అతనే భగవంతుని చేరుకుంటాడు. ఏదైతే మనిషి అదేవిధంగా హిందువు అంటే జ్ఞాని, దేవుని జ్ఞానం ఎవరు కలుగుంటారో వాళ్ళందరూ హిందువులే. ఇప్పుడు ముస్లిం తల మీద టోపీ ధరిస్తారు, అది పూర్వం హిందువులలో కూడా ఉండేది. ఏదైనా కార్యక్రమం కానీ, పెద్దలు దైవ కార్యక్రమాలు కానీ, పెళ్లి కార్యక్రమం కానీ కానీ ఏదైనా చేసినప్పుడు ఆ దినంలోనే మనం అందరం ఉండి బ్రతుకుతున్నాము. మన మీద దేవుడు ఉన్నాడు, మనం దేవుని కింది వాళ్ళం. ఎప్పుడు మన అల్లాను తెలుసుకోవాలి, మన మీద ఉన్న అల్లాను మనం తెలుసుకోవాలి. దేవుని ఆధీనంలోనే మనం అందరం ఉన్నామని చెప్పడానికి దేవుడు మన ముస్లింలు అందరూ కూడా టోపీ తల మీద ధరించడం జరుగుతుంది. అది చాలా మళ్ళీ అవతరింపజే స్థానం చెప్పిండు. ఒకటి ఏమిటంటే వహీ ద్వారా అంటే వాక్కు ద్వారా, రెండవది తెర సాటి నుండి, మూడవది తన ప్రతినిధిని పంపి. వహీ ద్వారా అంటే సృష్టాదిలో జబురా అని ఉంటుంది కులాంలో, అదే జబరా అని ఉంటుంది, అది వాక్కు ద్వారా చెప్పిండు. తర్వాత సృష్టాదిలో తెలియజేసింది మొదటిది, తర్వాత రెండవది కురాన్ తెర సాటి నుండి జిబ్రాయిల్ దూత ద్వారా చెప్పించింది. అదేవిధంగా ప్రతినిధి ద్వారా అంటే భగవద్గీత మరియు కృష్ణుడు ప్రతినిధి, తన ప్రతినిధిగా వచ్చి జ్ఞానాన్ని చెప్పిపోయిండు. అతన్నే భగవంతుడు అంటాం. ఈ అవకాశం ఇచ్చిన వేదిక వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తూ, నా జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు పదాలు వందనాలు తెలియజేస్తూ, వేదిక పైన వారికి ప్రాణాయామ ఆశ్రయం అందరికీ నమస్కారం. సృష్టిలో మానవుడు ప్రత్యేకమైన వాడు. శ్రీశంకరాచార్య జంతునాం నర జన్మ దుర్లభం, మనిషిగా పుట్టడం చాలా దుర్లభం, మనిషిగా పుట్టినందుకు చాలా శ్రేష్టమైన వాడు అని చెప్పి ఆదిశంకరాచార్య వారు అన్నారు. సో 84 లక్షల జీవాలలో ఈ ఒక్క జీవి మాత్రమే శ్రేష్టమైంది. 83,99,999 ప్రాణుల కంటే కూడా ఈ ఒక్క ప్రాణి చాలా శ్రేష్టమైన ప్రాణి ఈ మానవుడు. మానవుడు ఎందుకు శ్రేష్టమైన వాడు? ఇల్లు కట్టుకున్న కూడా కడుతుంది మంచి గూడు, అట్లాగే సంతానం కూడా కడుతుంటాయి. కానీ విశక్షణ జ్ఞానం కలిగినటువంటి మానవుడే చాలా శ్రేష్టమైన వాడు. ఏది మంచి ఏది చెడు అనేటువంటి భావన ఓన్లీ మనిషి ప్రాణిలోనే ఉంటుంది. ఈ మనిషి ప్రాణి కృతజ్ఞతా భావంతో ఉంటాడు, భగవంతునికి కృతజ్ఞత చెప్తాడు, తన తోటి వారికి కూడా కృతజ్ఞత భావంతో మనిషి సమాజంలో మెలుగుతూ ఉంటాడు. అందుకని మనిషి చాలా శ్రేష్టమైన వాడు. పాటిస్తున్నారు వ్యభిచారం చేయొద్దు, అదే జూదమాడదు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, చీటింగ్ చేయొద్దు, అబద్ధం ఆడదు. ఈ 5 సూత్రాలు ఏవైతున్నాయో ప్రతి విద్యార్థి, ప్రతి మనిషి, ప్రతి వేళలా ఇవి చేయకుండా ఉంటే అతనే మానవుడిగా మారుతాడు. మనిషి మారుతాడు. ముందు దృష్టి మారాలి. దృష్టి మారితే సృష్టి మారుతుంది. ఈ దృష్టి మారినప్పుడు సృష్టిలో మనిషి మానవుడిగా మాధవుడిగా ఎదుగుతాడు. కాబట్టి ఈ 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కూడా చేయకుండా వాటిని దూరంగా ఉండి మనిషి మాధవుడిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక ముస్లిం ఇంకో ముస్లిం కు దగ్గరగా ఎదురు పడినప్పుడు అస్సలాం అలైకుం అని అంటాడు. దానికి ఆయన కూడా వా అలైకుం అస్సలాం అని అంటాడు. దాని అర్థం ఏమిటంటే, ఓ సోదరా, నీపైన దైవ శాంతి వరాలు కురియుగాక అని ప్రార్థిస్తే ముందున్నవాడు కూడా నీపైన దైవ వరాలు మరియు శాంతి కురియుగాక అనేటువంటిది అక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఒకరికొకరు దీవెని ఇస్తున్నారు. సోదర మహాశయరా, చాలా మంచి విషయాలు ఇక్కడికి వచ్చాయి. మన ముందు చిన్న పెద్ద నాకంటే వైష్ణవ ధర్మము తెలుసు, ధర్మాన్ని తెలుసుకున్న తర్వాతనే ఆచరించాలి అని చెప్పడం జరిగింది. సోదర మహాశయులారా, ఇక్కడ ధర్మానికి ఎవరు ధర్మం ఇచ్చేవాడు? మేము నేను కాదు ధర్మాన్ని ఇచ్చేటువంటి వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆధునిక ఉదాహరణ ఇస్తాను. ఈ మైకును తయారు చేసినటువంటి వాడు మైక్ ఎలా ఉపయోగించాలి అని చెప్పడానికి వేరే వాడు మాన్యువల్ ఇస్తాడా? ఈ మైకు తయారు చేసినటువంటి కంపెనీ ఏం చేస్తుంది? దీనిని ఏ విధంగా మైక్ పెట్టాలి, ఏ విధంగా ప్లగ్ పెట్టాలి, ఏ విధంగా దాన్ని ఆపరేట్ చేయాలి, ఆఫ్ ఎలా చేయాలి, ఒక చిన్న పుస్తకాన్ని ఇస్తారు. దీన్ని తయారు చేసినటువంటి కంపెనీ అంటే ఏంటండి? యజుర్వేదం దేవుడా?
కాదు. యజుర్వేదం చదివితే నీకు దేవుని గురించి తెలుస్తుంది, ఋగ్వేదం చదివితే నీకు దేవుని గురించి తెలుస్తుంది, సామవేదం చదివితే నీకు దేవుని గురించి తెలుస్తుంది, వేదాలు చదివితే నీకు దేవుని గురించి తెలుస్తుంది. వేదో అఖిలో ధర్మ మూలం అన్నారు పెద్దవారు. ధర్మాలన్నింటికి మూలం వేదాలని చెప్పండి. ఆ వేదాలను మనం విడిచిపెట్టడం వల్ల దేవుడు ఎవరు అని మనము తికమకలో పడిపోయినాం. దేవుడు ఎవరండి? ఏకో దేవః సర్వభూతేషు కూడా సర్వాంతరామి కార్యాధ్యక్ష కేవలో నిర్గుణశ్. కఠోర ప్రశ్న ఉంది, ఏకం ఏవం అద్వితీయం. కానీ 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ వారు ఏమంటున్నారు చూడండి, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్. ఇక్కడికి చేరుకొని మన ముందు మన మధ్య కూర్చుని మనకు మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చేస్తూ వారికి అవకాశం ఇచ్చినటువంటి వలలో పడకుండా మనమంతా కలిసిమెలిసి అన్నదమ్ములు ఒకే తల్లి సంతానంగా మనము ఉంటూ ఆ నిజదైవం నిజస్వామిని నిజపాలకుణ్ణి నిజమైనటువంటి ముక్తిని ప్రసాదించేటువంటి ఆ దేవదేవుణ్ణి మనము గుర్తించినట్లయితే సోదర మహాశైలాలు మనకు ముక్తి లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చివరిగా ఈ ఆత్మీయ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 2 రకాలైనటువంటి సంఘాలు ప్రేమానంద దివ్య సత్సంగ్ మరియు జమాత్ ఇస్లామీ జక్తియాల వారు ఇంత మంచి సుదినం, నిజానికి నేను కూడా వారు కూడా చెప్పారు ఇక్కడ భక్తులు, మంచి దినం అంటే మంచి దినం. ఎందుకంటే మనము సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే తగ్గుతుంది. ఇది సంతోషకరమైనటువంటి దినం. మరి ఈ విధంగా మనమంతా హిందూ ముస్లిం క్రైస్తవులంతా కూడా భాయి భాయి అని మన భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి మనమంతా కలిసిమెలిసి ఒక జట్టుగా నివసించి మరి ఆ దేవదేవుణ్ణి మనము పూజిస్తూ మనం ఉన్నట్టయితే ఇహలోకంలో శాంతి పరలోకంలో ముక్తి లభిస్తుందని తెలియజేస్తూ మరి ఈ విధంగా మహాజనేభ్యో నమః. తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకి దేవుళ్ళందరికీ. యుద్ధుడు నాకు ఎప్పుడు చూడలేదు కానీ ఈ రూపంలో ఉన్నాడు అల్లా యొక్క విశ్వరూపమేమో అనిపిస్తుంది. ఇంతమంది కూర్చుంటే అల్లాయిగా ఉంటాడంటే తెలియజేసింది ఎంత నా జన్మ ధన్యమైంది. కనుక భాషలో వేరు ఉండవచ్చు కానీ భావం అనేది వాస్తవంగా నాకు తెలిసినంతవరకు భావం ఒకటే, భాష లేదు. ఇక మతం అనేది తన అభిప్రాయం, అది మతం మనం సృష్టించుకుంది, అల్లా ఎప్పుడు సృష్టించలేదు. కనుక మనం బాగా ఆలోచించినట్లయితే సర్వమతాల యొక్క సారం దేవుడు ఒక్కడే, అదే ఋగ్వేదం అంటూ ఏకం సభిప్రాయపడుదారు అంతే. కనుక ఇటువంటి కార్యక్రమాన్ని ఆ పరమాత్మ ఒకే తత్వం అని తెలుసుకోవడానికి మంచి కూర్చున్న మీ అందరికీ మీలో ఉన్నది కలుగుతుంది అంటే అది అల్లా లోపల ఉన్న ఆత్మ, అదే అల్లా. ఆలా పాదాభివందనం చేస్తూ నేను నా ఉపన్యాసం ప్రారంభిస్తున్నాను. బౌద్ధులు హిందువులు క్షాత్రియులు ముసల్మానులు ప్రతి ఒక్క ఏ మతస్థుడైనా సరే దేశ భాషలు ఆ ప్రాంతీయ ఆచారాలు వ్యవహారాలు తేడా ఉండొచ్చు కానీ ప్రేమకు తేడా ఉండదు. ఎక్కడికైనా అది ప్రేమ ఒక్కటే ఉంటుంది, దానికి ఇబ్బంది లేదు. అయితే ప్రతి ఒక్కరిలో కామక్రోధాలు మదమత్సర్యాలు కోపం అనేవి అందరిలో ఉంటాయి. వాటిని అదుపులో తీసుకున్నటువంటి వాడే దేవుడు, అతనే అన్నా. అతను ఎక్కడున్నా ఆయనే పరమాత్మ, ఆయన దగ్గర అందరు ఉంటారు, అందరి దగ్గర ఈయన ఈయన ఉన్నాడు. అన్నతత్వం లేని వాడు ఎక్కడే ఉంటాడు, వాడి దగ్గర అతను ఉంటాడు, అతడే అన్నా. కనుక నిజంగా ఇప్పుడు మనకు మనం అనుకుంటే ఏ సాంప్రదాయం ప్రకారం వేదాలలో కూడా ఇంతకుముందు చెప్పారు చాలామంది, దేవుడు అనేవాడు ఒక ముక్క చెప్పాలంటే వేదాలు పురాణాలు ఉపనిషత్తులు బైబిల్ పురాణాలు అని చదివితే అర్థమయ్యేది ఏంటంటే ఈ కనిపించేది ఏదైతే ఉందో ప్రకృతి, దీనికే భూమి నీరు అగ్ని ఆకాశం వాయువు అని చెప్పి అంటే అది పంచభూతాలను. ఈ పంచభూతాలకు పంచభూతాలు ఉన్నాయంటేనే సమస్త ప్రాణులు పుడుతున్నాయి చస్తున్నాయి, దీన్నే విశ్వం దీన్నే ప్రపంచం అంటారు. ఇది ఉన్నది, ఈ పంచభూతాలు ఉన్నాయంటే ఇంతమంది జీవులు ఉన్నాయంటే ఈ పంచమంది జీవులు పుడుతున్నారంటే ఈ పంచభూతాలు ఉన్నాయంటే పంచభూతాలకు ఒకటి ఏదో మహత్తరమైన ఒక శక్తి ఉండాలి, ఏదో ఒకటి ఉండి ఉండాలి. ఆ ఉన్నదాని పేరే అల్లా, ఆ ఉన్నదాని పేరే దేవుడు, ఆ ఉన్నదాని పేరే పరమాత్మ, ఆ ఉన్నదాని పేరే పరబ్రహ్మ, ఆ ఉన్నదాని పేరే పరజ్యోతి. ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళు పిలుచుకుంటున్నారు. మనం ఉన్నది ఒకటే అబ్బాయి, మన ఇంట్లో లేక సంతానం ఒకటే.
వాడు ఎలా ఉన్నాడు అనుకోండి, అదే రూడాయి ప్రాంతం, అదే నడ్డు ఈ ప్రాంతం, అదే పొట్టోడాయి ప్రాంతం, ఎట్లా తెలుసుకుంటే ఎవరు ప్రేమవా ఉన్నోడైతే ఒకడు. అలానే నా అందరి భాషలో చెప్పాను, పరమాత్మ ఒకడే అని చెప్పడానికి పురాణైనా సరే, బైబుల్ అయినా సరే, మరి భగవద్గీత అయినా సరే, భారత రామాయణ సరే, ఏదైనా భావం ఒకటే తెలియజేస్తాం, ఒకటే నన్ను తెలుసుకున్నారు. ఇప్పుడు నేను గంట తర్వాత మాట్లాడిన టైం లేదు మనకు, ఇంతకుముందు అన్నారు ఈకలి మహత్యం ముందు నిర్మించింది ఆకలి మహత్యం అని టైం కూడా బాగా ఒంటి కట్టం అంటే మీరు చదువుకోండి అని చెప్పినట్టు బాధ్యత. అయితే విషయం ఏంటంటే ముఖ్యంగా ఆ పరమాత్మ అయిన వాడు కనిపించినటువంటి తత్వానికి అల్లా అని దేవుడు.